దశరథ రామ్ గారి వ్యక్తిత్వం కానీ ఆయన ఒక కథనాన్ని పరిశోధించి దాన్ని ప్రచురణకు ముందు ఆయన తీర్చిదిద్దే పద్ధతి కానీ ఎట్లా ఉండేది విక్రమ్ గారు? దశరథ రామ్ గారు ఆయన పెద్దగా చదువుకోలేదు, కానీ ఆయన రాజకీయ పరిజ్ఞానం అపారం. ఎందుకంటే ఆయన ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడినాయి. ఒక 2 సంవత్సరాలు దాదాపు 17 నెలలు ఎంతో అని చెప్పేవాడు ఆయన. అప్పట్లో ఎవరు వెంకయ్యనాయుడు గారు, తర్వాత చాలామంది అప్పుడు ఎమర్జెన్సీ టైంలో చాలామందిని అరెస్టులు చేశారు. అప్పుడు అంటే సోషలిస్టులు, అంటే అదర్ దాన్ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులని వాళ్ళని వీళ్ళందరినీ అక్కడ చేసేవాళ్ళు అన్నమాట. సో ఆయన అక్కడ రకరకాల చర్చలు అవన్నీ జరుపుతా అపారమైన రాజకీయ జ్ఞానం సముపార్జించుకున్నాడు. అదేవిధంగా పుస్తకాలు బాగా చదివాడు. ఆయన ఏంటంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారితో బాగా, అంటే ఆయన ప్రభావం బాగా ఉండేదన్నమాట. ఏదో సొసైటీని మార్చాలి అది ఇది, యాంటీ కాంగ్రెస్ విపరీతంగా ఉండేది. సో మాకు కూడా యాంటీ కాంగ్రెస్ ఉండేది. నరసింహారావు గారి దగ్గర కూడా చాలామంది సోషలిస్ట్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, సోషలిస్టు పార్టీ వాళ్ళు వాళ్ళందరూ అంతా వచ్చేవాళ్ళు. అప్పుడు ఏంట విజయవాడలో ఎక్కడ చూసినా ఇక ఆంధ్రప్రభ సెంటర్ కానివ్వండి, గాంధీనగర్ కానివ్వండి, బీసెంట్ రోడ్డు కానివ్వండి, గుంపులు గుంపులుగా చేరి రాజకీయాలే చర్చించుకుంటూ ఉండేవాళ్ళు. అది తప్ప అదొక దశ అనమాట. ఇప్పుడు చెబితే కొంత చాలామందికి అది విచిత్రంగా ఉంటుంది, నమ్మశక్యం కాదు. కానీ నమ్మశక్యం కాదు. ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక ఈవినింగ్ ఎడిషన్ ఉండేది, ఆంధ్ర జ్యోతి కూడా ఈవినింగ్ ఎడిషన్ వస్తూ ఉండేది. సో అట్లాగా ఆయనకి రాజకీయ పరిజ్ఞానం బాగా ఉన్నది. సో తర్వాత ఒక ఇష్యూని చూసే విధానం, రాసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆయనకి ఒక కన్సర్న్ ఉంది, సొసైటీ పట్ల కన్సర్న్ ఉండేది. సొసైటీని ఏదో మార్చాలి అనేటువంటిది ఉంది. వ్యక్తిగతంగా మంచివాడు, వ్యక్తిగతంగా ఎవరికి అపకారం చేసేవాడు కాదు. తర్వాత హెల్ప్ చేసే నేచర్ ఉన్నవాడు. అయితే తర్వాత కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు ఆయన కూడా. ఎక్స్ట్రీమ్ అంటే రాతల్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను. అంటే అది నాకు నచ్చేది కాదు అంతగా, అంటే వ్యక్తిగతమైనటువంటి దోషంతో చేసి నేను ఇక మానేస్తున్నానని చెప్పేసి నేను హైదరాబాద్ అప్పుడే డిసైడ్ అయిపోయాను. లాస్ట్లో తర్వాత కొంచెం వేరే రకమైనటువంటి పరిచయాలు ఉన్నప్పుడు నేను ఇక తప్పుకున్నాను అనమాట. తప్పుకుని నేను హైదరాబాద్ వచ్చేసి నాకు ఇంటర్వ్యూలో రాగానే నన్ను సెలెక్ట్ చేశారు. నాకు కొన్ని క్వశ్చన్స్ చేశారు రాజేంద్ర గారే ఈ సాహిత్యానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ చేశారు. అయితే నేను అప్పటికే నేను చిన్నప్పటి నుంచి నాకు ఆంధ్రజ్యోతి రీడర్ను. నేను ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, అప్పటికే నేను వడ్డేరు చందీదాస్ నవలలు. అదేవిధంగా మాకేంటంటే ఇంకోటి, మా క్లాస్మేట్స్ పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి పిల్లలు, మా విజయబాబుకేమో వాళ్ళ అమ్మాయి రమాదేవి అని విజయోదయ స్కూల్లో ఉంది. వాళ్ళు ఇంకొక బ్రదర్ ఉన్నాడు రాము అని, వాళ్ళు మాతో చదువుకున్నారు అనమాట విజయోదయలో. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బుక్స్ అన్నీ తెచ్చుకున్నాడు. పురాణం సీత గారంటే ఆయన వైఫ్ ఆయనే రాసేవాడు. వాళ్ళ దగ్గర నుంచి బుక్స్ తీసుకురావటం, తర్వాత సోవియట్ భూమి పుస్తకాలు, రావిశాస్త్రి గారి పుస్తకాలు అట్లాగా తెలియటంతో ఇవన్నీ నేను చెప్పేటప్పటికి ఆయన వెంటనే నన్ను సెలెక్ట్ చేసి ఏదో శాలరీ కూడా ఫిక్స్ చేశారు. నేను వెంటనే మళ్ళీ విజయవాడ వచ్చి నా బట్టలు అవి తీసుకొని నేను వచ్చేసాను, హైదరాబాద్ వచ్చాను. అట్లాగా నా పల్లకిలో ప్రయాణం 1984 ఫిబ్రవరి. మాది వచ్చింది ఏప్రిల్లో, 2 నెలలకే మేము అది ఫస్ట్ ఆఫ్సెట్, తెలుగులో ఫస్ట్ ఆఫ్సెట్ పత్రిక పల్లకి. అంతకుముందు మొత్తం మీకు లెటర్ ప్రెస్ అనేవాళ్ళు, లెటర్ ప్రెస్ మీద బ్లాక్స్ తయారు చేసేసేవాళ్ళు, బ్లాక్ మేకింగ్. ఇది ఫస్ట్ టైము ఆఫ్సెట్ అనమాట పల్లకి. పైగా మాకేంటంటే అక్కడ టోటల్ ఇంటిగ్రేటెడ్, అంటే ఆఫీసులోనే అన్నీ ఉండేవి. ప్లేట్ మేకింగు, తర్వాత కెమెరా రూము, బైండింగ్, ఫోటో టైప్ సెట్టింగ్ రాలేదు అప్పటికి రాలా. 90స్కి వచ్చింది. మామూలుగా అంటే పేజీ మేకింగ్ చేసి దాన్ని ఫిల్మ్ తీసి దాన్ని ప్లేట్ మీద ఎక్కించి ప్లేటుతో చేసేవాళ్ళు అనమాట. అంటే బ్లాక్స్లో ఫిల్మ్ ప్రాసెస్ వచ్చింది. అది ఫస్ట్ టైం అది పల్లకి తెలుగులో పత్రికల్లో ప్రవేశపెట్టింది. సార్ పల్లకి విజయ పరంపర గురించి మాట్లాడుకోబోయే ముందు తిరిగి ఒకసారి పింగళి దశరథరామ్ గారిని వేళ మనం స్మరించుకుంటే ఒక స్వాతంత్ర సమరయోధుడి మనవడు పింగళి వెంకయ్య గారి మనవడు పింగళి హేరంబ చలపతిరావు గారి కుమారుడు పింగళి దశరథరామ్ గారి దగ్గర మీరు 6 మాసాలు పనిచేశారు. మీరు హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన హత్య జరిగింది. హత్య జరిగిన సమయంలో ఆ క్షణం మీకు ఏమనిపించింది? బాధేసింది. ఎందుకంటే అతను దురుద్దేశాలు ఉండేవి కాదు. అతనికి ఏది రాసినా కూడా ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి దురుద్దేశాలు లేవు. కానీ బట్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది ఇప్పుడు అది మాట్లాడుకోవటం కూడా అప్రస్తుతం. కానీ అంటే దాని పెద్ద వెనక పెద్ద కుట్ర ఉందని నేనైతే అనుకోను. కానీ లోకల్ పాలిటిక్స్ ఏదో కొంత ప్లే చేసినట్టున్నాయి. చాలా బాధేసింది. అందులో పైగా వాళ్ళకి చిన్న పిల్లలు, ఆస్తిపాస్తులు ఏం సంపాదించుకోవాలి. ఆయన ఏంటంటే పత్రికకి ప్రింటింగ్ వెళ్ళే ముందు పేపర్కి డబ్బులకి ఎత్తుక్కునేవాడు. వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అవుతూ ఉండేవి అతను. ఆయనకి ఎవరు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు కొంతమంది వచ్చి భోజనానికి లేవు, ఉద్యోగాలు లేవు, అది ఇదనంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. కొంతమంది ఏంటంటే ఇది ఏదో అనంతపురం నుంచి వచ్చామని అది ఇదని ఇట్లాంటివి చేస్తుంటే అది తర్వాత తెలిసి ఒక మనిషినిచ్చి బస్ టికెట్ కొనిపించేవాడు. నిజం కాదు తెలియడానికి, అట్లాగా తెలుసుకోవడానికి అట్లా కూడా కొంత జరిగింది. ఏదైనా అది బాధాకరం. యంగ్ ఏజ్లో చాలా మంచి ఇది ఉన్నవాడు. సరే రీజన్స్ ఏదైనా కూడా అంత యంగ్ ఏజ్లో అలాంటి వాడిని హత్య చేయటం అనేటువంటిది చాలా బాధేస్తుంది. అవును, అంటే 29 ఏళ్ళకే హత్యుడవటం ఒకటి. తర్వాత ఆ రోజు రాత్రి ఆయన హత్య గావించబడ్డ రోజు రాత్రి సెకండ్ షోకి ప్రతిఘటన సినిమాకి తీసుకెళ్తానని సుశీల గారికి చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత జరిగింది హత్య జరిగింది. ఆ గుంటూరు నరబలి కేసు సమయంలో మీరు అక్కడ లేరు. ఆయన గుంటూరు నరబలి కేసుని ఒకటి పరిశోధించాడు ఆయన. ఆ సమయంలో మీరు లేరు అక్కడ. అప్పటికి వచ్చేసారు మీరు హైదరాబాద్. సార్, తెలుగు వారపత్రికల వెల్లువలో పల్లకిది ఒక ప్రస్థానం, ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఇవాల్టి పాఠకులకు తెలియదు కానీ అప్పుడు ఆంధ్రభూమి, స్వాతి, పల్లకి పోటాపోటీగా నువ్వా నేనా అన్న తరహాలో ప్రతివారం పోటీ పడేవి. ఆ పల్లకి ఆ విజయం, ఆ వైభవం, ఈ రెండింటి వెనకాల మీ కృషి చాలా ఉంది. దాని గురించి చెప్పండి. అంటే పల్లకి స్టార్ట్ అయినప్పుడు ఇద్దరమే ఉండేవాడు అండి. మా ఇన్ఛార్జ్ ఎడిటర్గా శివప్రసాద్ అని ఉండేవాడు. ఆయన కూడా సి నరసింహారావు గారి ప్రోడక్ట్. ఆయన కూడా ఆ స్కూలే. మేమిద్దరమే ఉండేవాళ్ళం స్టార్టింగ్ నుంచి ఉండటం. తర్వాత డే అండ్ నైట్ అక్కడే ఆఫీస్లోనే మాకు ఇల్లు ఉండేది. పైన ఒక రూమ్ ఉండేది, అటాచ్డ్ బాత్, అదంతా పెద్ద 1 ఎకరం స్థలంలో బిల్డింగ్ ఉండేదన్నమాట. సో అక్కడికి రైటర్లు వస్తూ ఉండేవాళ్ళు, కవులు, కార్టూనిస్టులు అందరూ వస్తూ ఉండేవాళ్ళు. అది మీరు అన్నట్టుగా అది ఒక పెద్ద దీనిలాగా ఉండేది, చాలా లైవ్లీగా ఉండేది అట్మాస్ఫియర్ అనమాట. వీరేంద్రనాథ్, మళ్ళా అది అంటే వాళ్ళ పేర్లు వింటమే కానీ ఎప్పుడు చూడని పరిస్థితుల్లో వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. తర్వాత పత్రిక స్టార్ట్ అవ్వక ముందు మా ఎడిటర్ అంటే మా పబ్లిషర్ ఏం చేశారంటే ఒకసారి రాష్ట్రం అంతా వెళ్ళి రైటర్లందరినీ నన్ను వెళ్ళి పర్సనల్గా కలిసి రచనలకు అడగమన్నారు, ఆహ్వానించడం. ఎందుకంటే అప్పుడు ఒక డౌట్ వచ్చింది ఆయనకి. ఆయన ఆంధ్రభూమి నుంచి బయటకు వచ్చాడు. చెన్నారెడ్డి గారు ఆంధ్రభూమి ఆయన కోబ్రదరే చంద్రశేఖర్ రెడ్డి గారు. వాళ్ళ దగ్గర జనరల్ మేనేజర్గా ఉండి బయటకు వచ్చి ఈయన సొంతంగా పత్రిక పెట్టినప్పుడు ఆంధ్రభూమి నంబర్ 1లో ఉంది బాగా. ఇట్ వాజ్ రూలింగ్ ద రూస్ట్. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళందరినీ కట్టడి చేస్తున్నారని ఎవరో చెప్పారు, రైటర్లు ఎవరిని రాయొద్దన్నారని, పల్లకి రాస్తే మళ్ళీ మీరు ఆంధ్రభూమిలో రచనలు రావని, ఇట్లాగేదో చేస్తున్నారు కాబట్టి ఒకసారి నన్ను వెళ్ళమన్నారు. అప్పుడు నేను చాలా ఊళ్ళు వెళ్ళా, వైజాగ్ వెళ్ళాను, తర్వాత విజయవాడ, గుంటూరు, ఈ లబ్ధ ప్రతిష్ఠులైన రైటర్లందరినీ కలిసాను. ఎంవిఎల్ గారిని కలిసాను నేను, ఏది నూజివీడి వెళ్ళి. ఎంవిఎల్ గారు అప్పుడు కొంచెం సిక్కుగా ఉన్నారు. ఆయన్ని, గుంటూరు శేషన్ శర్మ గారిని, ఆఖరికి పురాణం గారిని కూడా ఆంధ్ర జ్యోతికి వెళ్ళి ఆయన్ని కూడా ఇట్లాగ అందరినీ చేశాను అనమాట. ఎద్దనపూడి సులోచనారాయణ గారిని, అట్లాగా పెద్ద పెద్ద రైటర్లందరినీ కూడా వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి ఇట్లాగా మా సో అండి అని ఒక లెటర్ ఏదో తీసుకొని వెళ్ళి కె రామలక్ష్మి గారు మొదటి సీరియలే రాశారు పల్లకి స్టార్టింగ్లో. వారి సీరియలు లిటిల్ రాస్కెల్ అని మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు నవల, సెన్సేషన్ అది. లిటిల్ రాస్కెల్ బాగా గుర్తుంది, అడ్డుపడుతున్నాను అనుకోకండి. ఆ లిటిల్ రాస్కెల్ వస్తున్నప్పుడు ఏంటంటే మీ ఇంట్లో లిటిల్ రాస్కెల్ ఉంటే ఫోటో తీసి పంపించండి పల్లకి అని ప్రవేశపెట్టి. అదే కాకుండా గుడ్ హ్యాబిట్ ఏంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటి ఈ రెండు అనమాట బాగా గుర్తు. గుడ్ హ్యాబిట్ నేను పంపించా మా నాన్నగారికి చెప్పేప్పుడు. గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ ఆ ఫోటో ఉండేది. ఆ ఫొటోస్ వేసి ఇన్నర్ కవర్ దగ్గర మేము వేసేవాళ్ళం అన్నమాట. వేసి మీ మా ఇంట్లో లిటిల్ రాస్కెళ్ళని పెట్టి చేస్తే దానికి మా మీరు నమ్మరు ఆ సమయంలో బస్తాలు కొద్దీ వచ్చేవి లెటర్స్ కానీ ఇవి కానీ ఇలాంటివన్నీ. ఆఫీస్కి వాళ్ళు పోస్ట్ మ్యాన్ మీ మనిషిని పంపించండి అనేవాళ్ళు అనమాట. బస్తాలే గోను సంచులతో బస్తాలు అన్నమాట. అట్లాగా వచ్చేది. తర్వాత స్లోగా ఒకళ్ళిద్దరు ఇంకా సబ్ ఎడిటర్లను పెరగటం అట్లా ఉండేది. మేము కష్టపడ్డాం అప్పుడు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే పేపరు రాకపోతే ఆ పేపర్ ఎక్కడో ఉండేది, ఆ పేపర్ని తీసుకెళ్ళి అవి కట్ చేయించి సామిలికి కట్ చేయించి మేమే ఇవన్నీ చేసేవాళ్ళం. ఎడిటర్ అయినా కూడా ఇవన్నీ చేసేవాళ్ళు. అన్నీ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి బొమ్మలు వేయించేవాడిని నేను. చంద్ర ఇంటికి వెళ్ళేవాడిని, గోపి దగ్గరికి వెళ్ళేవాడిని. గోపి వాళ్ళ ఆఫీస్ ఉండేది. గోపి వాళ్ళ ఆఫీసు మన నారాయణగూడ దగ్గర ఉండేది. నారాయణగూడ బ్రిడ్జ్ ఉంది కదా, కొంచెం వెళ్తే పైన ఉండేది. కింద అలిశెట్టి ప్రభాకర్ ఉండేవాడు స్టూడియో. అలిశెట్టితో అప్పుడు పరిచయం నాకు. అలిశెట్టి, జింబో, నందికృష్ణారావు, రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా వస్తూ ఉండేవాళ్ళు. రామ్మోహన్ నాయుడు గారు అంటే పివి రామ్మోహన్ నాయుడు. పివి రామ్మోహన్ నాయుడు అప్పుడే పరిచయం నాకు. రామ్మోహన్ నాయుడు వీళ్ళని తీసుకొచ్చాడు, నందికృష్ణారావుని, మన అలిశెట్టి ప్రభాకర్ని, వీటిలాగా వీళ్ళందరితో అట్లాగా రచయితలు కవులు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు రాసేవాళ్ళు. మాకు అప్పుడు ఏమయ్యేదంటే ఆంధ్రభూమి లాంటి ఇంకా కొన్ని పత్రికలు ఏంటంటే ఒక రచన పడాలంటే క్విట్ ప్రోకో ఉండేది ఆ రోజుల్లోనే. అని అనేవాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RTV Telugu, RTV Telugu, RTV Telugu. Keep watching RTV Telugu, RTV Teluగు, RTV Telugu ఛానల్.